హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. ఇవాళ మా చెల్లె వాళ్ళ ఇంట్లో మేము గరిజలు చేస్తున్నాము. అంటే మా అమ్మ స్టైల్లో గరిజలు. ఎలా చేస్తున్నాము అంటే మా కొరట్ల స్టైల్లో గోధుమ, సారీ, రవ్వ, కొబ్బరి, షుగరు, గోధుమ పిండితో గరిజలు. సో చూద్దాం రండి. యాక్చువల్లీ అప్పాలు ఎందుకు చేసామంటే మా చిన్న చిన్న చెల్లె కూతురు మ్యాచ్యూర్ అయిందండి. సో అందుకని అప్పాలు పెట్టుకున్నామన్నమాట. సో తనకి ఊళ్ళో పెట్టాలిగా 5 డేస్ ఇంట్లో తీసుకున్నప్పుడు అని చెప్పేసి ఈ పిక్స్ వచ్చేసి తను కూర్చోబెట్టిన రోజు తీసినవి. సో తన పిక్ పెట్టలేదు కానీ వచ్చిన గెస్ట్లు అనమాట, మేము గెస్ట్లు. సో అక్కడ పాట పాడతాం కదండి, అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో. ఈ మధ్యకాలంలో ఆ పాట ఎవరికి రావట్లేదండి, అందుకే ఫోన్లో పెట్టుకొని విని మరీ పెట్టామన్నమాట ఈ పాటని. సువాంక్ష గారి ఫోటో కొట్టు సువాంక్ష, చూడు ఇక్కడ సువాంక్ష. ఇది మా నచ్చెల చెయ్యి గోధుమ పిండి. సో ఇది దాదాపు 1.5 కిలో గోధుమ పిండి, 1.5 కేజీ గోధుమ పిండి. మేము కూడుక అంటాము కొబ్బరి పొడి. కొబ్బరి షుగర్ గ్రైండ్ చేసి పెట్టింది మా చిన్న చెల్లె నిర్మల మేరీ. ఇది రవ్వ, రవ్వ కూడా వేస్తాం, కొంచెం టేస్ట్ బాగుంటుందని ఇప్పుడే తీసుకొచ్చిండి మా కొడుకు. దీన్ని కొంచెం వేయించినాక చూపిస్తాం మేము. మా చిన్న చెల్లె కూతురు మ్యాచ్యూర్ అయిందండి. సో అది చిన్న ఫంక్షన్ అనమాట, పెద్ద గ్రాండ్గా చేసుకోలేదు, మా ఇంట్లో వాళ్ళమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళం అంటే మేము తోడబుట్టిన వాళ్ళం అనమాట, బయట వాళ్ళు ఎవరిని పిలవలేదు, పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేలేదు అనమాట. ఎందుకంటే మేమే 5 మెంబర్స్, 3 అక్క చెల్లెళ్ళము, 2 తమ్ముళ్ళు అనమాట. అందరము కలిసిమెలిసే ఉంటాము, ఎవరికి అరమరికలు లేవన్నమాట ప్రస్తుతానికి, దేవుడి దేవాలి ఇప్పటివరకు అయితే. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. నేనైతే పాపం మా అక్షయ ఆయన రోజు పోయినా అంటే మళ్ళీ 5 డేస్ దాన్ని ఇంట్లో తీసుకొని మరీ వచ్చానమాట. సో 5 డేస్ చెల్లెవాళ్ళ ఇంట్లో నడిపించలే నేను, మా పెద్ద మరదలు. మా పెద్ద మరదలు లోకల్ కాబట్టి డైలీ వచ్చుకుంటూ వెళ్ళిందనమాట. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే పేరెంట్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ 5 డేస్ అయితే అసలు మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట. అంటే మళ్ళీ ఆ రోజులు వస్తాయో రావో తెలియదండి, ఎందుకంటే మా నడిపిది నేను, మా చిన్నది ఒకటే షెడ్ కింద ఉండడం చాలా సంవత్సరాల తర్వాత జరిగిందనమాట. అది మా చిన్న చెల్లి ఇంట్లో అయితే తనను ఇంట్లో తీసుకోవడానికి అని చెప్పేసి కుడుకలతో గరిజలు చేశాము. అదే అలాగే రవ్వ లడ్డు చేశాము, కారపూస చేసామన్నమాట. సో అయితే బయట యాక్చువల్లీ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాము, బట్ ఏంటంటే ఇక ఊరికైనా కూర్చున్నాం కదని అని చెప్పేసి చేసామన్నమాట. ఓన్లీ 5 ఎందుకంటే ఇంట్లో చిన్నగా చేసుకున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ఏమి సెలబ్రేట్ చేసుకోలేదు, చిన్న చిన్నగా చేసుకున్నాం అన్నమాట. సో ఇందాక మీకు చూపించాను కదా కొబ్బరి, రవ్వ. మా పునీత్రాజు షుగర్ గ్రైండ్ చేసి వేస్తున్నాడు అనమాట, షుగర్ పౌడర్ వేయాలి కదా. యాక్చువల్లీ మా చిన్నది కొబ్బరి మొత్తం కొడుక గ్రైండ్ చేసి పెట్టేసింది, దాంట్లో షుగర్ వేసింటే అప్పుడే గ్రైండ్ అయ్యేది. బట్ ఇదేంటంటే తర్వాత షుగర్ మేము మెజర్ చేసుకొని వేసామన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి, దాదాపుగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే. ఎందుకంటే అక్క చెల్లెళ్ళ దగ్గర ఏమి ఉండవు కదా దాపరికాలు అని అవని ఇవని. చాలా హ్యాపీగా అనిపించిందండి. మధ్యాహ్నం 5 గంటలకి స్టార్ట్ చేస్తే నైట్ 10 అయిందండి మా పని అయిపోయేసరికి. అంటే ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది. మా మరదలు కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి, మేము ముగ్గురము మా బాబు కాకుండా మా మరదలు కూడా వచ్చిందనమాట, మా లక్ష్మి. తను కూడా హెల్ప్ చేసింది, చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆడుతూ పాడుతూ చేసుకున్నామండి. అసలు ఎంత నవ్వుకోవడము, చాలా సంవత్సరాల తర్వాత ఉన్నాం కదా కంటిన్యూస్లీ. అసలు పాత పాత విషయాలు, కొత్త కొత్త విషయాలు,
వాళ్ళకి సంబంధించినవి, వీళ్ళకి సంబంధించినవి ఒక దగ్గర అక్కచెల్లెలు కూడినరు అంటే ఎంత సంబరం ఉంటుందండి. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వేరే ఏ ఆలోచన లేదండి. మొత్తం అక్కడ అది ఏం వండిందో వండుకు అది వండింది మేము తినడము, కూర్చోవడము, ముచ్చట వేసుకోవడము ఇది జరిగిందనమాట. సో ఫస్ట్ మొత్తం రవ్వ షుగర్ కలిపిన తర్వాత మా చిన్న చెల్లె కొన్ని మేము అడితే లాట్ ఇవ్వడం అంటాము, అది చిన్న చపాతీలాగా చేయడము, నేను ముద్దలు చేశాను, చిన్న చెల్లె లాట్ ఇచ్చిందనమాట. సో నడుపు చెల్లెనేమో అల్లిందనమాట గరిజల్ని. అక్కగారులు కొంచెం గరం ఉన్నాయి, అయిపోయినాయి. నేను బయట పోతేనేమో మక్కలు కొనుకొస్తా మక్కలు. మక్కగారలు అయిపోయినాయి. మా లక్ష్మి బాగా తక్కువ తెచ్చింది మక్కగారలు చూసి అయిపోయినాయి. నువ్వు డబ్బా తిన్నాక పెట్టి అవి ఒలుసుడే ఇబ్బంది మెయిన్. నీకు అల్లతుందా లక్ష్మి? అల్లు ఒకసారి. అది యాక్చువల్లీ మగ్గగారలు పాపం మా లక్ష్మి బాగానే తీసుకొచ్చింది. అంటే డైలీ ఒక్కొక్కరు ఏదో ఒకటి తీసుకొస్తారు కదా, మా లక్ష్మి అయితే డైలీ ఒక్కొక్క వెరైటీ అయితే తీసుకొచ్చింది. కాకపోతే తిన్నాము, తిన్న తర్వాత వీడియో స్టార్ట్ చేసేసరికి అలా ఖాళీ డబ్బా చూపించడం జరిగిందనమాట. సో తను డబల్ కమిట తీసుకొచ్చింది, చాలా బాగున్నాయండి. అంటే అమ్మమ్మిళ్ళు కాబట్టి ఏదో ఒకటి తీసుకురావాలనే సెంటిమెంట్ ఒకటి ఉంటుంది కదా, అట్లా ఒకటి. ప్లస్ తను తన వంట కూడా సూపర్ ఉంటుందండి, మా లక్ష్మి వంట చాలా బాగుంటుంది, టేస్టీగా చేస్తుంది. అందులో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, మా ఆయనకు చాలా ఇష్టం అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఓన్లీ ఖాళీ డబ్బా చూసి అలా అన్నా అనమాట. కాకపోతే పాపం తను ఏది చేసినా మంచిగా చేస్తుంది, నిండుగా పెడుతుంది అనమాట. మా లక్ష్మమ్మ చేయి కొంచెం పెద్దదే, మేమందరం కలిసిమెలిసే ఉంటామండి. అంటే ముందు ఒకటి వెనుక ఒకటి అనేది కాకుండా మంచిగానే కలిసి ఉంటాము. ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల మా మధురిమ పాపం మిస్ అయిందనమాట. మా మధురిమ తను రాలేదు అందుకని తను బాగా మిస్ అయ్యాం ఈసారి. బట్ మా లక్ష్మి అయితే ఓకే. నేను గర్జల గురించి నాదింది, మక్క గర్జల గురించి చెప్పాను కాబట్టి ఖాళీ డబ్బా చూపించాను. బట్ తను ఫుల్ఫిల్గా తీసుకొచ్చిందండి. తిన్న తర్వాత అలా వీడియోలో ఖాళీ అయిపోయింది డబ్బా, అలా చూపించాను అనమాట. ఇది కూడా మా నడిపిది కూడా సూపర్ చేస్తుందండి, అప్పాలైనా ఏవైనా కానీ. మేము మా చిన్నప్పుడు మా అమ్మ మీద ఉన్నప్పుడు అయితే మాకు ఇవన్నీ ఏం తెలియదండి, ఏదో అసలు ఏ పని చేసేవాళ్ళం కాదు. ఏదో అత్తగారింట్లకి పోయినా కానీ మా పనులు వచ్చినాయి కానీ మాకు మా పెళ్ళికి ముందు అసలు ఏ పనులు రావండి. ఇది మస్తు వచ్చింది అది నడిపి అన్నత అప్ప, అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. ఇప్పుడు పెద్ద ఎన్ని చేశారు మరి? ఐదు ఐదు ఐదే. పులి చాలా చెయ్యకు ఎవరే లేదు ఏమంటారా అప్ప కడుపు నొస్తుంది కావచ్చు మీకు దగ్గి దగ్గి తాగుతుంది 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 ఏమనిపిస్తుంది నిద్ర వస్తుంది మెయిన్ మెయిన్ ప్రాబ్లం నెత్తి ఒరలే తెచ్చుకుంటున్నాము క్వాంటిటీ బాగుంది కదా ఇది రవ్వలు అడిగారు కదా అది ఇప్పుడు మాటలు ఎంత అవసరం అంతే వేస్తే ఇట్లా పెట్టినా ఏం కాదు మామూలు అవసరం ఉంటే చేసుకో. యాక్చువల్లీ మొత్తం గర్జలు చేద్దాం అనుకున్నామండి, కాకపోతే ఏంటంటే మనకు కొబ్బరి పిండి మిగిలిపోయిందనమాట, కొబ్బరి గ్రైండ్ చేసింది. సో దాంట్లో నెయ్యి కలిపి రవ్వ లడ్డు చేద్దామన్న థాట్ వచ్చింది, ఎందుకంటే మేము గర్జలు కూడా రవ్వ వేసాం కాబట్టి రవ్వ లడ్డు ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ అనుకోకుండా రవ్వ లడ్డు చేసాము. అందులో నెయ్యి పుష్కలంగా పోసామండి. ఇదిగోండి మా నరేంద్ర కొడుకు, అది ఇంతక మా లక్ష్మి అని చెప్పాను కదా, వాళ్ళ బాబు సుహాన్షు. ఇదిగోండి మా లక్ష్మి. మెల్లగానే గట్టి గంటే అది ఇంకా భయపడుతుంది జారుపడ్డది జల్లు మనలే మనం నువ్వండు పూరీలను సో కొంచెం లాస్ట్ పిండి మిగిలితే ఫ్రైడే రోజు ఫాస్టింగ్ అనమాట, ఫాస్టింగ్ కొన్ని పూరీలు చేసుకున్నాం అనమాట. ఇదిగోండి అయిపోయింది గర్జలు చేయడము, ఇక పూరీలు కొన్ని ఒక ఇద్దరికి మిగిలితే పూరీలు చేసేసాము. ఇదిగోండి నెయ్యి అరకిలో నెయ్యి పోసామండి,
నియర్ అబౌట్ 1.5 కేజీ ఉంటుందేమో నాకు తెలిసి. ఆ రవ్వది ఉంది, కొబ్బరిది, చాలా సూపర్ అయినాయండి టేస్ట్, ఎక్సలెంట్ ఉంది. రవ్వ లడ్డు అంటే రవ్వ లడ్డు అన్నట్టుంది, అసలు కొబ్బరి లడ్డు లాగా అయిపోయింది. ఎందుకంటే ఇలా కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ ఉందన్నమాట, కుడుక అంటాం కదా కుడుకది, క్వాంటిటీ ఎక్కువ ఉందన్నమాట. సో 1/2 కేజీ నెయ్యి పోసాము, 1/2 కేజీ నెయ్యి పోసి ఆ నెయ్యిని వేడి చేసిన తర్వాత మనకి పిండి ఉంటుంది కదా కొబ్బరి అండ్ రవ్వది, అది పోసి. ఇంకోటి అండి, నేను కొబ్బరిలోనే ఇలాచీ వేసి గ్రైండ్ చేశాను, మా చెల్లె గ్రైండ్ చేసింది అలానే, కొబ్బరిలోనే ఇలాచీ వేసి గ్రైండ్ చేసింది. సో కొంచెం కొంచెం వేసుకుంటూ నెయ్యి మొత్తం అన్నిటికీ తాకాలి కదా అనే ఉద్దేశంతో మా లక్ష్మి కలుపుతుంది, నేను వీడియో తీస్తున్నాను అన్నమాట. భలే ఉందని టేస్ట్ అయితే, ఫస్ట్ ఎంత మిగులుతుందో అనుకున్నాము బట్ అక్కడికక్కడికి సరిపోయింది. ఇదిగోండి రవ్వ లడ్డు, మేకింగ్ ఆఫ్ రవ్వ లడ్డు. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, పిల్లలు పెద్దలు ఇంటికి వచ్చిన వాళ్ళకి. ఇక టీ పెట్టడం ఓపిక లేక వాళ్ళకు గర్జే రవ్వ లడ్డు పెట్టామన్నమాట, అందరు బాగుందన్నారు. సో ఏదైనా పని చేస్తే సాటిస్ఫైగా అనిపించాలండి, ఒకరు మంచిగా ఉంది అంటే ఆ తృప్తే వేరుగుంటుంది. సో అందరు వచ్చిన వాళ్ళు కూడా అబ్బా గర్జలు బాగున్నాయి, లడ్డూలు బాగున్నాయి అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. దానికి ఓల్డ్లో 3 రకాలు తీసుకున్నాము, 2 రకాల పళ్ళు, 1 కుడుకలు, మొత్తం 5 రకాలు అన్నమాట. సో ఇవి రవ్వ లడ్డులు చూసారా, ఇవి దాంట్లో ఓల్డ్లో పెట్టడానికి మట్టుకు ఇవి పెద్దయ్యండి, చూస్తే గింతంత కనిపిస్తున్నాయి కానీ పెద్దయి, మామూలుగా అరిచేతిలో పడతాయి చూసారా, ఆ సైజు లడ్డూలు అనమాట అవి. మధ్యలో సండే వచ్చిందండి, సండే వచ్చేసరికి ఇక మా పిల్లలు మా నాన్న మా ఫ్యామిలీ మొత్తం ఇదిగోండి టీవీ ముందు కూర్చున్నారన్నమాట. అప్పుడు టైం ఎంత అవుతుందని అడగండి, రాత్రి 1 గంటకి ఆ సెట్టింగ్ చూసారా, పిల్లలు పెద్దలు అందరూ టీవీలో లీలమైపోయారు. మా వీహమ్మ కూడా పడుకోలేదు రాత్రి 1 గంటకు కూడా. సో అలా పిల్లలు కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు, మా పిల్లలు, చిన్న చెల్లె పిల్లలు, నడు చెల్లె పిల్లలు అందరూ చాలా హ్యాపీగా అనిపించిందండి ఈసారి ఈ దీనిది సారీ సెరమని. ఇదిగోండి మా వీహా, నేను ఒక రీల్ చేద్దామని చేశాను, మా చిన్న చూడండి ఎంత బుద్ధిగా అవుతుంది, మీరేమంటారు రీల్ చేస్తాను కదా, ఆ రీల్కి దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. సో ఇదండి ఇవాళ వీడియో, ఎలా అనిపించిందండి, మేకింగ్ ఆఫ్ రవ్వ లడ్డు అండ్ గర్జలు, చాలా హ్యాపీగా అనిపించిందండి ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే. సో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.